నమస్కారం, సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను రాజు. దేశంలో వివిధ రంగాల్లో అసాధారణ కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఏటా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నం అందిస్తుంది. అయితే ఈ భారతరత్నం అందుకున్న వారికి ఉండే సౌకర్యాలేంటి? వారికి భారతరత్నంతో పాటు ఎంత నగదు బహుమతి అందుతుంది? అసలు భారతరత్నం భరించిన వారికి ఏమేమి ఇస్తారు అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఏటా విభిన్న రంగాల్లో వ్యక్తులు చేసిన సేవ పనితీరును గుర్తిస్తూ భారతరత్న ఈ అవార్డును ఏటా ప్రదానం చేస్తూ ఉంటుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం ముగ్గురు వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. కానీ ఈసారి ఏకంగా ఐదుగురికి ఈ గౌరవం దక్కింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు ఈసారి భారతరత్న ప్రకటించారు. అయితే భారతరత్న అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం నుంచి లభించే సౌకర్యాలేంటి అనే దానిపై ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. భారతరత్న గ్రహీతలకు ఎలాంటి ద్రవ్య గ్రాంటు ఉండదు. వారు దేశానికి చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువపత్రం పతకాన్ని అందజేస్తారు. భారతరత్న గ్రహీతకు కొన్ని ప్రత్యేక అధికారాలు, ప్రయోజనాలు లభిస్తాయి. వారికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తుంది. ఇక భారత ప్రధాన న్యాయమూర్తి జీతానికి సమానమైన మొత్తాన్ని వారికి జీవితకాలం పెన్షన్గా అందిస్తారు. ఇక భారతరత్న అవార్డు దక్కించుకున్న వారికి అధికారిక ప్రోటోకాల్ లిస్టులో స్థానం ఉంటుంది. ఇక ప్రాధాన్యతా క్రమంలో వీరికి 7వ స్థానం లభిస్తుంది. భారతరత్న పొందిన వారికి జీవితకాలం విమానాల్లో VIP హోదాతో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏ కార్యక్రమమైనా ప్రోటోకాల్ జాబితాలో భారతరత్న అవార్డు గ్రహీతలు ఉంటారా? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సంబంధిత రాష్ట్ర గవర్నర్, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానులు, లోక్సభ స్పీకర్తో పాటు భారత ప్రధాన న్యాయమూర్తులతో పాటు 7వ స్థానంలో భారతరత్న అవార్డు గ్రహీతలకు అరుదైన గౌరవం దక్కుతుంది. ఇక భారతరత్న పొందిన వారికి పథకంతో పాటు రాష్ట్రపతి సంతకంతో కూడిన సర్టిఫికెట్లను అందిస్తారు. భారతరత్న అవార్డు దక్కించుకున్న వారు మరణిస్తే ప్రభుత్వ లాంఛనాలతో ఆర్మీ గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. భారతరత్న అవార్డును కాంస్యంతో తయారు చేస్తారు. ప్రఖ్యాత కళాకారుడు నందలాల్ బోస్ ఈ భారతరత్న అవార్డును రూపొందించారు. ఈ అవార్డును రావి చెట్టు ఆకు ఆకారంలో ఉంటుంది. ఆ అవార్డుకు ఒకవైపు ప్లాటినంతో చెక్కిన సూర్యుడి చిత్రం, క్రింద దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసుంటుంది. ఆ పథకానికి మరోవైపు అశోక స్తంభం, కింద సత్యమేవ జయతే అని రాసుంటుంది. భారతరత్న అవార్డు కోసం కొందరు వ్యక్తుల పేర్లను ప్రధానమంత్రి ఎంపిక చేసి వాటిని రాష్ట్రపతికి పంపిస్తారు. రాజకీయాలు, విద్య, సైన్స్, ఆర్ట్స్, సాహిత్యం, క్రీడలు, సామాజిక సేవ, శాంతి వంటి వివిధ రంగాల్లో ప్రతిభ, విశిష్ట సేవలు అందించిన వారిని ఈ అవార్డుకు రాష్ట్రపతి ఎంపిక చేస్తారు. ఈ అవార్డుకు జాతీయతతో సంబంధం ఉండదు. అందుకే విదేశీయులకు కూడా భారతరత్న ప్రకటిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.